హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి ఎంటీఎస్ ఉద్యోగాలు అలాగే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఉద్యోగాలు విడుదలయ్యాయి నేను ఇంతకుముందు వీడియోలో మీకు ఎంటీఎస్ ఉద్యోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో పోస్ట్ మ్యాన్ అలాగే మెయిల్ గార్డ్ ఉద్యోగాల గురించి వివరిస్తాను సో ఈ పోస్ట్ మ్యాన్ అంటే అందరికి తెలిసిందే ఉత్తరాలు పంచడం ఇంటింటికి వెళ్ళి అనేసి ఇక మెయిల్ గార్డ్ అంటే చాలామందికి డౌట్ ఉంటుంది సో ఈ మెయిల్ గార్డ్ అంటే మనకు పోస్ట్ ఆఫీస్లో మనకు ఏదైతే పోస్ట్ చేస్తామో మనము పోస్ట్ చేస్తాం కదా సో అవి ఏ ఏరియాకని డివైడ్ చేసి పెడుతుంటారనమాట సో సపోజ్ మనకు ఒక పది ఏరియాస్ ఉన్నాయి సో ఆ పోస్ట్ పోస్ట్మెన్స్ వచ్చి తీసుకెళ్తారు వీళ్ళన్నీ డివైడ్ చేసి పెడతారు సో పలానా ఏరియాకు ఉండి వచ్చిన పోస్టులన్నీ ఆ ఏరియా వాటిలో పెట్టేస్తారనమాట సో ఆ పని ఉంటుంది మేల్గాడ్ ఉద్యోగము ఈ అలాగే పోస్ట్ మ్యాన్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే సో మనకు టోటల్గా ఈ పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు పంతొమ్మిది విడుదలయ్యాయి అలాగే ఈ మెయిల్ గాడ్ ఉద్యోగాలు మూడు విడుదలయ్యాయి సో టోటల్గా మనకు ఇరవై రెండు ఉద్యోగాలు అనేవి విడుదల కావడం జరిగింది ఇంతకుముందు మనకు ఎంటీఎస్ ఉద్యోగాలు నలభై ఆరు ఉద్యోగాలు విడుదలయ్యాయి ఈ రెండు నోటిఫికేషన్లకి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మీలో ఉండే ఆ అపోహలు వదిలేయండి ఫస్ట్ చాలామంది అడుగుతున్నారు ఇవి డబ్బులు కమ్ముడిపోతాయి కదా అని అంటున్నారు సో మనకు చాలా పోటీ ఉంటుంది మనం అప్లై చేస్తే ఆడొస్తాయి ఇవన్నీ సో అలాంటి అపోహలు వదిలేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము ఒక్కసారి మనకు జాబ్ వచ్చిందంటే మనము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు లైఫ్లో మనం మంచి పొజిషన్లో అంటే స్టార్టింగ్ మనం పోస్ట్ మ్యాన్గా వెళ్ళినా మెయిల్ గార్డ్గా వెళ్ళినా లేకపోతే ఎంటీఎస్గా వెళ్ళినా కూడా మనం డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసుకొని పోస్ట్ మాస్టర్గా అలాగే పోస్ట్ ఆఫీస్లో ఇన్స్పెక్టర్గా అంత స్థాయికి కూడా వెళ్ళొచ్చు అనమాట అంత స్కోప్ ఉంది ఈ జాబ్స్లో సో అలాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే అన్ని అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ అపోహలు వదిలేయండి మీకు ఖర్చు ఓసీ అభ్యర్థులు జనరల్ అబ్ ఇది ఓబీసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఇక మిగతా వాళ్ళకు వంద రూపాయలు మాత్రమే ఇచ్చారు ఫీజు సో మీకు ఖర్చు అయితే మహా అంటే ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది కదా సో అది మీది కాదనుకోండి మీరు ఆ అపోహలు వదిలేయండి ఈ ఐదు వందల రూపాయలు నాది కాదు అప్లై చేస్తాను చదువుకోండి సో చాలా మంచి అవకాశం ఇంకోటి ఏంట్రా అంటే ఈ రెండు ఉద్యోగాలకు సిలబస్ అనేది సేమ్ వంద మార్కులకు ఉంటుంది సో వంద మార్కులు యాభై మార్కులు అనేది ఇంగ్లీష్ గ్రామరు బేసిక్ ఇంగ్లీష్ గ్రామరు ఇక తెలుగు తెలుగు లాంగ్వేజ్ సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈ తెలుగు కూడా గ్రామర్ కిందే ఇస్తారనమాట సో మనకు చాలా రేర్గా విడుదలవుతుంటాయి ఉద్యోగాలు అనేవి ఈ తెలుగు పైన చాలామంది ఇంట్రెస్ట్ చూపియరు ఎందుకంటే వాళ్ళు నార్మల్గా పోటీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా తెలుగు ఉండదు కాబట్టి సో వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు సో కాకపోతే మీరు చేయండి ఎందుకంటే మనకు దాంట్లో మంచి మార్క్స్ వస్తే మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన సొంత జిల్లాలోనే చేయొచ్చు అనమాట ఇక్కడ మనకు విజయవాడ సర్కిల్ కర్నూలు విశాఖపట్నం సర్కిల్స్లో ఇచ్చారు అలాగే ఈ యొక్క మెయిల్గాడ్ వచ్చేసరికి కర్నూలు డివిజన్లో ఇవ్వడం జరిగిందనమాట కర్నూలు డివిజన్లో సో ఇక మనం సొంత జిల్లాలోనే మనము జాబ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇక మనకు దీని క్వాలిఫికేషన్ కేవలం టెన్త్ క్లాస్ మాత్రమే ఈ రెండు ఉద్యోగాలకు కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అనమాట పర్సెంటేజ్తో పనిలేదు ఎంత పర్సెంటేజ్ అంటే మీరు థర్డ్ క్లాస్లో పాస్ అయినా సెకండ్ క్లాస్లో పాస్ అయినా కూడా పర్లేదు మీకు టెన్త్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఉంటే చాలా అప్లై చేయొచ్చు మీరు ఏజ్ కూడా మీకు ఎంటీఎస్లో మాది తక్కువేమి ఇవ్వలేదు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది ఏజ్ కూడా చాలా బాగా ఇచ్చారు సో జనరల్ అభ్యర్థుల పనికి వస్తుంది ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇక మీరు ఎస్సీఎస్టీ వాళ్ళైతే మీకు ముప్పై రెండు సంవత్సరాల వరకు వయసు అర్హత ఉంది ఓబీసీ అభ్యర్థులైతే మూడు సంవత్సరాలు అంటే మనకు ముప్పై ఏళ్ళ వరకు వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అంటే చాలామందికి ఓబీసీ అనగానే మనకు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కిందకే వస్తుందన్నమాట ఈ నాన్ క్రిమి లేయర్ కింద వస్తేనే మనకు ఈ యొక్క రిజర్వేషన్ అనేది రావడం అనమాట సో మీకు ఆ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి ఇక ఎక్స్ సర్వీస్ మెన్లకి మూడు సంవత్సరాలు ఈ విధంగా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది మనకు ఇక్కడ మనకు శాలరీ ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు ఇది బేసిక్ పే లెవెల్ త్రీ ప్రకారంగా రావడం జరుగుతుంది మనకు అలాగే అలవెన్సెస్ అన్ని కలుపుకొని మనకు దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు స్టార్టింగ్ తీసుకోవచ్చు శాలరీ అనేది సో చూడండి టెన్త్ క్లాస్తో మనము స్టార్టింగే ముప్పై వేల రూపాయలు తీసుకోవచ్చు మీరు ఈ జాబ్స్ వస్తాయా రావా అనే డౌట్ని వదిలేయండి మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి సో ఈ తెలుగు లాంగ్వేజ్ పైన కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టండి మిగతావి మీరు ఆల్రెడీ టచ్ అయ్యి ఉంటారు ఈ తెలుగు అనేది కొంచెం మర్చిపోయింటారు కాబట్టి ఈ తెలుగు లాంగ్వేజ్ పైన మన తెలుగు సబ్జెక్ట్ మనకు చిన్నప్పుడు చూస్తే మన గ్రామర్స్ ఏవైతే ఉన్నాయో సందులు సమాసాలు అలాగే ఏకవచనం బహువచనాలు సో ఇలాంటివి పద్యాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి బాగా చదవండి మరి తర్వాత మోడల్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది సో దానికి సంబంధించిన మెటీరియల్ కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను సిలబస్ ఏంటి ఎలా చదవాలి ఏంటి అనేది నేను చేద్దాం అనుకుంటున్న వీడియో దాని గురించి సో అది కూడా వీలైతే నేను ఖచ్చితంగా వీడియో రూపంలో చెప్తాను మీకు సో అందుకోసం మేము మీకు మరీ మరీ చెప్తున్నాను తక్కువ ఉన్నాయి ఉద్యోగాలు ఇవి రావు పోటీ ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మీరు వదిలేసి ఖచ్చితంగా అప్లై చేసి మీరు ప్రిపేర్ అవ్వండి వచ్చిందంటే ఇంకంతకంటే మంచి ఛాన్స్ ఇంకేది ఉండదు సో ఇక మనకు ఏది చెప్పేశాను మీకు క్వాలిఫికేషన్ కూడా చెప్పాను మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కర్నూలు విజయవాడ విశాఖపట్నం ఈ మూడు సెంటర్స్లో మనము ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ థర్డ్ అని సో మనకు అలాగా పెట్టుకోవచ్చు అనమాట మీకు దగ్గర ఉండే వాటిలో మీరు పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకు సిలబస్ చెప్పాను మీకు ఇరవై ఐదు మార్కులకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఈ జన నాలెడ్జ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా జన నాలెడ్జ్ అనగానే హిస్టరీ సైన్స్ ఎకానమీ ఇవన్నీ కూడా టచ్ అవుతారు ఈ టెన్త్ క్లాస్ లెవెల్లో ఉంటాయి కాబట్టి మీరు అరిహంత్ బుక్ అనేది ప్రిపేర్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో ఇంకేమైనా మంచి బుక్స్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు చెప్తాను ఇక మ్యాథమెటిక్స్ ఇది బేసిక్ బేసిక్ అర్థమెటిక్ అనమాట సో మీరు ఆ అర్థమెటిక్ చూసిన సరిపోతుంది ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ గ్రామర్ ఈ గ్రామర్ కోసం మీరు వచ్చేసి ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్స్ చదవండి ఎందుకంటే అందులో మనకు ఎలా ఒక సెంటెన్స్ని ఎలా ఫామ్ ఫామ్ చేస్తున్నారు ఏ వర్డ్స్ ఉపయోగిస్తున్నారు మనకెందుకంటే ఎర్రర్ అనేది మనము గుర్తుపట్టాలి సో ఎక్కడ మనకి ఎర్రర్ ఉంది అని తెలిస్తే సరిపోతుంది అనమాట మెయిన్ మీరు చేయాల్సింది ఇంగ్లీష్ పేపర్స్ని డైలీ ఖచ్చితంగా చదవండి రోజు ఒక్క పేపర్ చదివితే అనమాట ద హిందూ చదవండి ఆ ఒక్క పేపర్ మీరు ఖచ్చితంగా టైం ఎక్కువ పట్టచ్చు మీకు స్టార్టింగ్లో ఎందుకంటే ఒక పేరాగ్రాఫ్ని మీరు చదవడం నేర్చుకోండి ఎందుకంటే మనకు ఫస్ట్లో ఒక గంట అట్ట పట్టచ్చు ఎందుకంటే అర్థం చేసుకుని చదవడానికి తర్వాత తర్వాత మనకు అర్థమైపోతూ వస్తుంది అనమాట ఆ వర్డ్స్ అనేవి మనకు అర్థమవుతాయి సో కొత్త పదాలను మీరు ఖచ్చితంగా డిక్షనరీ పెట్టుకొని లేదంటే గూగుల్లో సెర్చ్ చేసి ఆ వర్డ్కి మీనింగ్ తెలుసుకోండి అలా మీరు చేస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా వరకు మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇంకా బేసిక్ గ్రామర్ పైన ప్రతి ఒక్కరికి పట్టు ఉంటుంది కాబట్టి సో దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు ఇక తెలుగు లాంగ్వేజ్ మీకు చెప్పాను ఆల్రెడీ ఈ యొక్క దీని ఇంపార్టెంట్ అనేది ఏంటి అని సో ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి ఓకేనా మనం సెలెక్ట్ అయిన తర్వాత ప్రొవిషన్ పీరియడ్ అనేది మనకు టూ ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ టూ ఇయర్స్ ఏంటంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని చెక్ చేస్తారు జాబ్ అయితే తీయరనమాట సో పర్మిషన్ పీరియడ్ ఉంటుంది ఆ ప్రొబిషన్ పీరియడ్లో మన పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారు మన ఎట్లా చేస్తున్నాయి ఎం గట అనేది సో అందుకోసం ఇక మనకు ఫీజ్ అనేది ప్రతి ఒక్కరికి వంద రూపాయలు అయితే ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు ఉంటుంది దాంతోపాటు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఓన్లీ రెండు కేటగిరీస్ మాత్రమే మగవాళ్ళకు ఇది ఓసీ అలాగే ఓబీసీ అభ్యర్థులు మగవాళ్ళకు మాత్రమే ఇక అలాగే ఎక్స్ మెన్స్కి నాలుగు వందల రూపాయలు ఈ ఫీజు అనేది ఇచ్చారనమాట వాళ్ళు కూడా ఎక్స్ సర్వీస్మెన్స్లో ఓసీ ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే ఓకేనా మిగతా వాళ్ళందరూ కూడా వంద రూపాయలు పే చేసి సరిపోతుంది ఈ ఫీజు అనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు ఈ పోస్ట్ ఆఫీస్కి ఫీజు అనేది ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు వంద రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మనం ఆ యొక్క నెంబర్తో ప్రింటౌట్ తీసుకొని దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి ఏపీలోని పోస్ట్ ఆఫీస్ మాత్రమే ఏ పోస్ట్ ఆఫీస్ అని పర్లేదు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో ఉండి ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైనా మీరు ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయొచ్చు కాకపోతే నేను ఒకటి చెప్తున్నా సలహా ఏంటంటే మీరు ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులకు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా త్వరగానే అంటే లేట్ చేయొద్దండి ఆ రిజిస్ట్రేషన్ చేశాం కదా మనకు అప్లై చేసిన డేట్ చాలా ఇచ్చారని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దండి ఎందుకంటే సర్వర్స్ అనేవి చాలా బిజీగా ఉంటాయి ఎందుకంటే దేశవ్యాప్త అంటే పోస్టర్కి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి మనకు సర్వర్స్ అనేవి చాలా మొరాయిస్తాయి ఇస్తాయన్నమాట సో ఒక్కొక్కసారి లైన్స్లో నిలబడితే మీరు పోస్ట్ ఆఫీస్లో మూడు గంటలు నాలుగు గంటలు కూడా నిలబడాల్సి వస్తుంది వాళ్ళే కొంతమంది తీసుకొని లెక్క మళ్ళీ పంపించేస్తారు మీరు మేము అప్లై చేస్తాంలేండి అనేసి ఫీజ్ అనేది సో అందుకోసమని మీరు త్వరగానే ఫాస్ట్గానే అప్లై చేసేసుకోండి మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు టైం ఇచ్చారు సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆ డేట్ లోపల చేసుకోవాలి తర్వాత మీరు ఫీజు అనేది పేమెంట్ చేయడానికి పోస్ట్ ఆఫీసులలో మార్చ్ ఐదో తారీఖు వరకు టైం ఇచ్చారనమాట ఓకే మార్చ్ ఐదో తారీఖు వరకు మీరు అంతవరకు వెయిట్ చేయొద్దండి అసలు వెంటనే ఓకే వెంటనే అప్లై చేసేయండి ఆ అప్లికేషన్ సబ్మిట్ అనేది మార్చ్ ఎనిమిదో తారీఖు వరకు సో ఫీజు ఒక డేట్ ఇచ్చారు అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసి ఒక డేట్ ఇచ్చారనమాట సో ఈ విధంగా మనం అప్లై చేయాల్సి ఉంటుంది మనకు అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి సో సెంటర్స్ అని మనం అప్లై చేసిన తర్వాత ఏ సెంటర్ మనకు అలాట్ అయిందని కూడా మనకు అడ్మిట్ కార్డ్లో ఉంటుంది సో ఇంకేంటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా పర్లేదు వర్క్స్లో ఉండడం వల్ల కొంచెం లేట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక్కోసారి రిప్లై ఇవ్వలేక కూడా పోతున్నాను తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఓకేనా ఇక మీకు ఈ నోటిఫికేషన్ ఇస్తాను నేను ఎటువంటి యాడ్ బిట్టి లింక్ పెట్టానండి ఇప్పటి నుంచి చాలామంది సఫర్ అవుతున్నారు సో నేను డైరెక్ట్గా మీరు క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీకు మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట అలాగే అప్లై రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను కింద ఇస్తాను సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ చూడొచ్చు అనమాట ఇంకా ముఖ్య విషయం ఏంటి అంటే ఇది చాలా ముఖ్యం అండి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఓకేనా షేర్ అయితే ఖచ్చితంగా చేయండి టెన్త్ చదివి చాలా మంది జాబ్స్ కోసం ఏదో చూస్తుంటారు వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది సో మీరు ఆ అవకాశాన్ని వాళ్ళకి అందజేయండి ఇంకా అదొక్కడే చెప్తున్నాను ఉంటాను ఫ్రెండ్స్ నైస్ డే